శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారన్నారు. అన్నం పెట్టే దేవుడికి శుచిగా రుచిగా నివేదనలు పెట్టాలని, నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదన్నారు. గతంలో చాలాసార్లు ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానని తెలియజేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నానని, గత 5 సంవత్సరాలుగా తిరుమలలో మహాపాపం జరిగిందని తెలిపారు. నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలపడం వల్ల అపచారం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయడం హర్షణీయమన్నారు. ఆగమంపైన పట్టు ఉన్నవారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలన్నారు. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో తనను హింసలు పెట్టారని, తనపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైన కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తామట్టు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈవో గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడ సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత, ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్ళుగా ఇటువంటి, అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా, అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారని.